మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు, నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తెలుసుకుందాం అనే అంశం మీద మనం చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం తెలుసుకుందామా? పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు అనేక సార్లు దక్షిణ హస్తం అనేటటువంటి మాట మనకి కనపడుతుంది. నా దక్షిణ హస్తంతో అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడటం మనం గమనిస్తాం. ఒకసారి మీరు చూడండి, ఆ వచనాలు కనీసం ఒక రెండు రిఫరెన్సులు మనం చూద్దాం. యెషయా గ్రంథం 41:9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మనం ఈ వచనాలలో చివరి లైన్కి వచ్చినప్పుడు ఒక మాట ఇలా ఉంది, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. గమనించారా? నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు అంటున్నాడు. మరొక వచనాన్ని కూడా మనం కీర్తన 118 మనం చూద్దాం. 118:16 గనక మనం చదివితే, 118:16 చూడండి, ఈ వచనం ఇలా ఉంది, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. గమనించారా? యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రిలారా, ఇలా మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎన్నో స్థలాలలో ఈ మాటలు మనం చూడొచ్చు. దక్షిణ హస్తం, దక్షిణ హస్తం అనేటటువంటి మాట మనం గమనిస్తాం. దక్షిణ హస్తము అంటే ఏమిటి? దక్షిణ హస్తము అంటే ఏమిటో చూద్దామా? దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి అని అర్థం. మళ్ళీ చెప్పనా? దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి అని అర్థం. ఎక్కడుందా వచనం అంటారా? అపోస్తలుల కార్యగ్రంథం 5:31 మనం ఇప్పుడు చదువుతాం. అపోస్తలుల కార్యగ్రంథం 5:31 నేను చదువుతున్నాను. ఇశ్రాయేలునకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అంటూ యేసు ప్రభువారిని గురించి ప్రసంగం చేస్తున్నటువంటి విధానంలో చెబుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా హెచ్చించాడు అన్న మాటను, అధిపతిగా రక్షకునిగా హెచ్చించాడు అన్నటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తూ, దేవుడట తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అన్నాడు భక్తుడు. దక్షిణ హస్తబలము అన్న దగ్గర 3 అంకేసి ఫుడ్ నోట్లో ఏమన్నాడు? కుడి చేయి అన్నాడు. కుడి చేయి, దక్షిణ హస్తము అంటే దేవుని యొక్క కుడి చేయి. ప్రియులారా, విషయాన్ని మీరు గమనించారు? ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా సరే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది, దేవుని దక్షిణ హస్తబలము, ఇలాంటి మాటలు మీరు ఎక్కడ చదువుకున్నా అది దేవుని యొక్క కుడి చేయి అని మనం గుర్తించాలి, బోధించాలి. మరి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని విషయాన్ని తెలుసుకున్నాం కదూ. దైవదీవుని మీ అందరికీ నిండారులుగా ఉండునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కలుసుకుందాం. ఆమేన్.